మోతుస్ మరి సాగుతుందిరా పొద్దుదాకా ల్యాప్టాప్ మీద ఉంటే మనకి ఆరికెళ్ళి పట్టించుకుంటారు. ఇప్పుడు చూద్దాను రా, తెలిసిపోతుంది కదా. ప్రాజెక్ట్ వర్క్, సాఫ్ట్వేర్ కంపెనీ, ఇక్కడ అన్ని కంట్రీవైజ్గా ఉన్నాయి. అదే కంట్రీ ప్రాజెక్ట్స్, ఏదో ప్రాజెక్ట్ వీడియో. క్యూఏ ఫ్యామిలీ వీడియోలా ఉండే పిజ్జా కూడా వచ్చిండు. హౌస్ వైఫ్ ఒక్కతే, హస్బెండ్ డ్యూటీ, పిజ్జా తీసుకొచ్చిండు. అంతే లోపల కిందకి వచ్చిండు. ఇంకోటి చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. బై మిస్టేక్ అండి. ఓకే ఓకే, నెక్స్ట్ రష్యన్ కార్ పాడైపోయింది. మెకానిక్ రా, మెకానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదో నట్ లూజ్ ఉంటుంది. ఇది ఆ కలెక్షన్ రా, మన సునీల్ గారి దగ్గర ఉంటా చూడు. నీకేమైంది సౌమ్య? కాదు శ్రవణ, ల్యాప్టాప్ ఎవరు కొట్టేశారు. అయ్యో నీకు ల్యాప్టాప్ అంటే ఇష్టం కదా. నా ప్రాణం అది. సౌమ్యరా, దాంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీకు తెలుసా? ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్ ఉంది దాంట్లో, కొరియన్ ప్రాజెక్ట్ ఉంది, అమెరికన్ ప్రాజెక్ట్ ఉంది, జాపనీస్ ప్రాజెక్ట్ ఉంది, బ్రెజిలియన్ ప్రాజెక్ట్ ఉంది, మెక్సికన్ ప్రాజెక్ట్ ఉంది, లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది ఎంత కష్టం తెలుసా? యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్ట్ స్టిల్ డౌన్లోడ్ అవుతుంది. మొత్తం నా లైఫ్ ఉంది దాంట్లో. నా కర్మ డౌన్లోడింగ్. న్యూస్ ఇన్స్ చేస్తున్నాడు. ఏంటి చూస్తున్నావు, మాట్లాడవేంటి? అదే కదా, శ్రావణ్ గురించి ఆలోచిస్తే సంజుతో పాపం అనిపిస్తుంది. వాడు తప్పేంటి చెప్పు. అదే కదా, ఎందుకని అడిగితే వారు అంత ఆడ్లీ కృష్ణ. నన్ను చేసుకుంటే లైఫ్ బాగుంటుందని కన్విన్స్ చేయడానికి నేనేం సేల్స్ మ్యాన్ని కాదు అన్నాడు. శ్రావణ్ని పెళ్లి చేసుకుంటే ఇద్దరిని మోసం చేసినట్టే కదా. అదే కదా. ఏంటి అసలు నా మాట వింటున్నావా? అదే కదా అనడం తప్పితే ఏం చెప్పవు. సింపుల్గా చెప్పాలంటే రఘు పార్క్లో ఉంటాడు. వారం రోజులు వెళ్తే ఆ తర్వాత తెలుసుకోవడానికి అందులో కొత్త ఏముండవు. సంజు అడవి రోజుకో సర్ప్రైజ్ ఇస్తాడు. చచ్చేదాకా చూడువే. శ్రవణ్ పార్క్ లాగా ఉంటాడే, కొన్ని రోజులు అయ్యాక అక్కడ చూడ్డానికి ఏమీ ఉండదు. కృష్ణ అయితే అడవి రోజుకు ఒక కొత్త లోకం చూపిస్తాడు. ఓకే. హలో. ఓ సార్, చెప్పాను కదా సార్, ప్లీజ్ ఓకే, యూ క్యాన్ స్పీక్ టు మీ దట్ వే. అరే వదిలేసే. యూనివర్సిటీకి ఫామ్స్ కొరియర్ చేసావా? ముందు ఆ పని అర్జెంట్గా చేయి. బట్ స్టాంప్స్ లేవే. కాల్ కృష్ణ. వెన్నెల వెన్నెల కృష్ణ నేడుగా ఫోన్ ముట్టద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? చెప్పు శ్రవణ్. సారీ గురుగారు, ఇందాక వెన్నెల ఫోన్ చేసి కొరియర్ చేయాలి, స్టాంప్స్ కావాలని అడిగింది. స్టాంప్స్ ఎందుకు? నేనే కొరియర్ చేస్తానని చెప్పాను. కొండ మీద కోతిని తెమ్మంటే కొండే తెస్తానని చెప్పాను గురుగారు. అయినా ఏంటి శ్రవణ్, ఎప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోనే ఉంటావు. ముందు ఆ కొరియర్ పోస్ట్ చేయి, బట్ చేయలేదని చెప్తా. సూపర్ అమ్మా నువ్వు, చాలా సూపర్. నిన్న నీకు ఫోన్ చేసా? ఓ అది మన యువక్ కుమార్ ఉన్నాడు కదా, బాగా ఏడుస్తుంటే ఆడుకుంటాడని ఫోన్ ఇచ్చా. సరే కానీ కొరియర్ అని పోస్ట్ చేసావా? హౌ డు యు నో? యాక్చువల్లీ ఏం లేదు, మార్నింగ్ వస్తుంటే ఒక బీఎండబ్ల్యూ కార్ నుంచి కొరియర్ పడేశారు. ఎవరితో చూస్తే నీ పేరు ఉంది, అర్జెంట్ అని పోస్ట్ చేశా. శ్రవణ్ కార్ నుంచి. హే వెన్నెలా. గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? కొద్దినే కాఫీ. ఓకే ఓకే, ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండెడ్, జస్ట్ మూవ్ మూవ్. శ్రవణ్, కొరియర్ పోస్ట్ చేసావా? చేయలేదు. నీ రియాక్షన్ ఏంటి? చేయలేదు చేయలేదు. భయ్యా భయ్యా, నువ్వు ట్రా భయ్యా. ఏంటి భయ్యా, ఏం మాట్లాడుతున్నావు? పోస్ట్ చేసిన మరి అలాగే చెప్పాలి, లేకపోతే ఎత్తి కూర్చుంటారు. నువ్వు కూడా జాగ్రత్త. ఆఫ్ కోర్స్ నువ్వు కూడా వెనక లైన్ వేస్తున్నావు తెలుసులే. ట్రై చేయి. ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండ్ పర్సన్. మరి ఎందుకు బ్రదర్ ట్రై చేయడము, పడకపోవడము, డిప్రెషన్లోకి పోవడము, టైం వేస్ట్ చేసుకోవడం? సమయం ఉంది కదా, దానికి అసలు కాంపిటీషనే లేదు.
అరే సౌమ్య అంటే షీజ్ ఎ మెచ్యూర్ గర్ల్ రా, ఐ డిజర్వ్ మోర్. యు జస్ట్ ఎ కిడ్ రా. కిడ్ లేదు, బెడ్ లేదు. ఎనీ మినిట్, ఎనీ మినిట్ ఐ కెన్ బికమ్ ఎ ఫాదర్. అరే మదర్ని చేసిన ప్రతి వాడు ఫాదర్ కాలేట్రా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్. యు గాట్ ఇట్? నో, ఐ డోంట్ గెట్ ఇట్. ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడే. ఎవరు డిసైడ్ చేస్తాడు? మన కరువులు అడదాం. వాడు పెద్ద ఎలిజిబుల్లా? వాడే అవైలబుల్. సూర్య గారు ఓటు నాకే ఇస్తాడు రా. అలా నాకే ఇస్తున్నాడు ఏంట్రా? బాగా ఎగ్జైటెడ్గా ఉంది వాయిస్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా, అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది. నువ్వు బ్రేకప్ అన్న మరుక్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పేస్తుంది. స్నానం చేసినా శ్రవణ్, బట్టలు వేసుకున్నా శ్రవణ్, సిగ్గు పడినా శ్రవణ్, సెకండ్ సెకండ్కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది. ఆ తర్వాత నీ లైఫ్లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది. అర్థమైంది గురుజీ. సారీ సారీ సారీ. ఇక బ్రేకప్ 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 బ్రేకప్. ఏంటి ఏంటి నీ రియాక్షన్? కమ్ ఆన్ టెల్ మీ. నీకు మెంటల్ ఎక్కిందా బేబే? కొన్ని రోజులలో నీకు కూడా మెంటల్ ఎక్కుతుంది. బేరర్ ఎంజాయ్ ది బ్రేకప్ పార్టీ. Baby, by the way, I like your final reaction. Mwah! Laga, 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 laga. Jis pe hum mar mite, usko pata bhi nahi. Don't worry, yaar. I'll convince him. Don't worry, yaar. Krishna, wait, Krishna. Anna. Anna, as leenta na, a dialogue modulates ni, ti style enti. ఏ టాబ్లెట్లో మూలుగా వాడితే వచ్చేది కాదన్నా, దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది. అనా ప్లీజ్ అన్నా, నా అక్కడ చెప్పన్నా అన్నా, ఏదో నేను కూడా నీ అంతటి వాడిని అవుతానన్నా, ప్లీజ్ అన్నా. అనుకోవడంలో తప్పలేదు, అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు. తెలుసన్నా నాకు, కానీ నీలో కనీసం ఏదో 50% ఉన్నా కానీ నేనేదో సెటిల్ అయిపోతానన్నా. చెప్పన్నా ప్లీజ్ అన్నా. లవ్ గురు అన్నా ఎలా అన్నా? లవ్ గురుని ఎలా కలవచ్చనా? ఓన్లీ బై ఫోన్ అన్నా. నెంబర్ ఇచ్చానా అన్నా? ప్లీజ్ అన్నా నెంబర్ ఇచ్చానా అన్నా? ఏ నంబర్ అయినా కొట్టుకో. ది గేమ్ ఇస్ ఓవర్ శ్రవణ్. ఇక్కడ నుంచి లవ్ గురు చెక్కడు దొరకడు. అనయ్య నీకు ఇష్టం లేకపోతే వద్దులే అనయ్య. ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది. అమ్మా అమ్మా అమ్మా, ఒక 5 మినిట్స్లో ఫోన్ చేస్తామా ప్లీజ్. సారీ వెనలా, శ్రవణ్ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ డోంట్ వరీ యార్, ఐల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. వెన్నెల కృష్ణ కృష్ణ కలిసినారు. అవునే, శ్రవణ్ గారు బక్కరాయి. ఏ శ్రవణ్ గారిని పక్కన పెట్టవి, ఆ సైడ్ హీరో. పాపం మా కృష్ణకృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి ఆ కన్ఫ్యూజన్లో ఉండేనే. హలో కృష్ణ. వెన్నెల నేను ఇంకో విషయం చెప్పాలి. వెన్నెల నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నో, నేనే ముందు చెప్పాలి నీకు. ఓకే బాబా, అయితే ఇలా కాదు, ఈవినింగ్ కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.